నమస్తే అన్న, అందరికీ నమస్కారం. గల్ఫ్లో ఉన్న భారతీయులకు, ముఖ్యంగా మన తెలుగు వారికి అయితే నమస్తే అన్న. మొత్తంగా ఆగస్టు 8వ తేదీ నుంచి ఎవరైతే మొత్తంగా విదేశాల నుంచి భారతదేశానికి వస్తూ ఉన్నారో అన్న వాళ్ళందరికీ అయితే మన కేంద్ర ప్రభుత్వం సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్, అలాగే క్వారంటైన్ నుంచి మినహాయింపు పొందేదానికి ఒక అప్లికేషన్ ఫామ్ను ఆన్లైన్లో అయితే ఫిలప్ చేయాలని చెప్పిందన్న. దాన్ని మనం చూసుకుంటే గూగుల్ ఓపెన్ చేసన్న, www. మొత్తంగా చూసుకుంటేనా న్యూఢిల్లీ ఎయిర్పోర్ట్ అని అయితే మనం టైప్ చేస్తేనా పైన మనకు న్యూఢిల్లీ ఎయిర్పోర్ట్ .in అని వచ్చింది కదన్నా. దాని మీద క్లిక్ చేస్తే అన్న మొత్తంగా మనకైతే ఆ యొక్క వెబ్సైట్ అయితే ఇలా ఓపెన్ అవుతుందన్న. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఎయిర్ సువిధ అని ఉంది కదన్నా, దాని మీద మనం క్లిక్ చేస్తే మొత్తంగా చూసుకుంటేనా ఫిల్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఫామ్ అని ఒకటి ఉందన్న, అప్లై ఫర్ ఎక్సెంప్షన్ అని ఒక మొత్తంగా రెండు అయితే కనబడుతూ ఉన్నాయి. మనం రెండోది అయితే సెలెక్ట్ చేసుకున్నామన్న. ఫస్ట్ ఇలా ఓపెన్ అయిన తర్వాత ఎయిర్ సువిధ ఎక్సెంప్షన్ రిక్వెస్ట్ ఫామ్ ఫర్ ఇంటర్నేషనల్ అరైవింగ్ ప్యాసింజర్స్ టు ఇండియా, ఇది 72 గంటల ముందు మన ప్రయాణానికి అయితే ఫిలప్ చేయాలని కూడా చెప్తున్నారన్న. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే ఈ యొక్క ఫామ్ను అయితే ఫిలప్ చేయమని చెప్తుంది. మొత్తంగా ఫస్ట్ కాలంలో చూసుకుంటేనా ఫుల్ నేమ్ అని ఉంది కదన్న, అక్కడ మీరు పాస్పోర్ట్లో ఎలాగ ఉందో అలాగైతే మీ యొక్క పేరును అయితే ఫిలప్ చేయండి. తర్వాత మీరు జెండర్ చూసుకుంటే మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్ అని మీరైతే సెలెక్ట్ చేసుకున్నా. తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి అయినా, మీ దగ్గర ఇప్పుడు ఏ ఈమెయిల్ ఐడి వాడుతూ ఉన్నారో ఆ యొక్క ఈమెయిల్ ఐడిని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి అన్న. ఎంటర్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అన్న, పాస్పోర్ట్లో డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉందో అలాగైతే మీరైతే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్న. తర్వాత ఎంటర్ యువర్ కాంటాక్ట్ నెంబర్ అని ఉంది కదన్న, ఇక్కడైతే మీరు ఇండియాది ఇవ్వాలనుకుంటే ఇవ్వాలొచ్చనా, లేకపోతే మీరు విదేశాలు ఉన్నారు కాబట్టి అక్కడికి మీకు ఫోన్ చేస్తారు కాబట్టి మీరు ఏ దేశానికి సంబంధించిన వాళ్ళైతే ఆ దేశానికి సంబంధించి అయితే మీరైతే మొత్తంగా ఫిలప్ ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవచ్చన్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎంటర్ పాస్పోర్ట్ యువర్ పాస్పోర్ట్ నెంబర్ అని ఉంది కదన్నా, ఇక్కడైతే పాస్పోర్ట్ నెంబర్ని అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుందన్న. అలాగే అప్లోడ్ యువర్ పాస్పోర్ట్ కాపీ అని ఉంది కదన్నా, ఇక్కడైతే మీరు ఫోటో ఉంటుంది కదన్నా, మొత్తంగా మీ యొక్క ఫోటో, పాస్పోర్ట్ నెంబరు అవన్నీ ఉంటుంది కదన్నా, అక్కడైతే ఇక్కడ అప్లోడ్ ఫైల్ ఉందని కదన్నా, ఫైల్ ఎత్తితే మనమైతే గ్యాలరీలోకి వెళ్తే అది తీసుకోబోతానే అదైతే అప్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత చూసుకుంటేనా సెలెక్ట్ యువర్ ఫస్ట్ ఎయిర్పోర్ట్ ఎంట్రీ అని ఉంది కదన్నా, దాన్ని చేసుకున్న తర్వాత ఏ ఎయిర్పోర్ట్ అయితే తమిళనాడులో అయితే చెన్నై, తెలంగాణ వాళ్ళు అయితే హైదరాబాదు, అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి విజయవాడ విశాఖపట్నం రెండు ఎయిర్పోర్ట్లు అయితే ఇవ్వడం జరిగిందన్న, ఆ రెండింటిలో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫైనల్ డెస్టినేషన్ అడ్రస్ అని అడిగినారన్న, ఇక్కడైతే మీ యొక్క అడ్రస్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే రెండోది చూసుకుంటేనా ఫైనల్ డెస్టినేషన్ సిటీ, మీ యొక్క సిటీ అలాగే కడప అయితే కడప, ఏదైతే అదినా మొత్తంగా మీరు విజయవాడ అయితే విజయవాడ, విశాఖపట్నం అయితే తిరుపతి అయితే తిరుపతి, అవైతే ఇచ్చుకోవచ్చు అన్నమాట. తర్వాత చూసుకుంటేనా ఫ్లైట్ నెంబర్ లేదంటే టికెట్ నెంబర్ అయితే మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందన్న, మీరు టికెట్ నెంబర్ ఫ్లైట్ నెంబరు ఏదైతే అది ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే డేట్ ఆఫ్ జర్నీ, మీరు బయలుదేరే తేదీని అయితే మొత్తంగా ఇవ్వాల్సి ఉంటుంది, 26 లేకపోతే ఫ్లైట్లు తిరిగినంత వరకు మనకు డేట్లు అయితే తెలియవన్న, కానీ కొన్ని చోట్ల గల్ఫ్ దేశాల్లో తిరుగుతూ ఉన్నాయి కాబట్టి వాళ్ళైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మనం ఫస్ట్ ఎయిర్పోర్ట్ ఎంట్రీ మనం స్టేట్ అయితే మనం ముందు ఇచ్చినాం కదన్నా ఎయిర్పోర్ట్ విశాఖపట్నం అని, ఆంధ్రప్రదేశ్ అని ఆటోమేటిక్గా తీసుకునింది. తర్వాత ఫైనల్ డెస్టినేషన్ స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశు, అలాగే తెలంగాణ అయితే తెలంగాణ, తమిళనాడు అయితే తమిళనాడు, మీరు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైతే ఆ యొక్క రాష్ట్రాన్ని అయితే మీరు ఇచ్చుకోవచ్చు అన్న. తర్వాత పిన్ కోడ్ ఎంటర్ చేయాలని ఆయన, మీరు మీ యొక్క ఏరియా పిన్ కోడ్ని ఎంటర్ తెలవాలా. తర్వాత పిఎన్ఆర్ నెంబర్ టికెట్లో ఉంటుందన్న, ఇదైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీరు. తర్వాత సెలెక్ట్ కంట్రీ ఆఫ్ డిస్పాచర్, మీరు ఎక్కడి నుంచి బయలుదేరుతూ ఉన్నారంటే మొత్తంగా ఎక్కడి నుంచి బయలుదేరితే ఆ యొక్క దాన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నా, మీరు బెహ్రైన్ నుంచి బయలుదేరుతారా, కువైట్ నుంచి బయలుదేరుతారా. అలాగే ఎక్సెంప్షన్ కేటగిరీ అని కింద ఉంది కదన్నా, దాన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, మీరు ప్రెగ్నెంట్ ఉమనా, లేకపోతే ఎవరైనా ఫ్యామిలీలో చనిపోతే పోతూ ఉన్నారా, లేకపోతే తీవ్రమైన అనారోగ్య కారణంగా అయితే మీరు వెళుతూ ఉన్నారా. అలాగే చూసుకుంటేనా 10 ఏళ్లలోపు పిల్లలు మీకు ఎవరైనా ఉన్నారా. తర్వాత ఆర్టీపీసీఆర్ టెస్ట్ రిపోర్టు ఏమైనా మీ దగ్గర ఉందా అని చెప్పి కోరుకుంటానన్నా, మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకుంటానా. అలాగే ఇక్కడ చూసుకుంటేనా ప్రెగ్నెంట్ ఉమెన్ అయితే డాక్టర్ రికమెండేషన్ లెటర్ని అయితే మొత్తంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్న. అలాగే పేరెంట్స్ చూసుకుంటేనా మీ యొక్క 10 ఏళ్లలోపు పిల్లల
పాస్పోర్ట్ కాపీని అయితే మొత్తంగా అటాచ్ చేయాల్సి ఉంటుందన్న, అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మామూలుగా ఇక్కడ అప్లోడ్ అవుతున్న మనల్ని అయితే గ్యాలరీలోకి తీసుకువెళ్తుంది. మనం గ్యాలరీలోకి తీసుకొని వెళ్ళి మొత్తంగా అయితే అప్లోడ్ చేయొచ్చు. అలాగే ఫ్యామిలీలో ఎవరైనా చనిపోతూ ఉంటేనా వాళ్ళైతే డెత్ సర్టిఫికెట్ లేదా డాక్టర్ నుంచి ఒక లెటరు, ఈ ఫలానా వ్యక్తి చనిపోయినాడని చెప్పి ఒక సర్టిఫికెట్ అయితే డాక్టర్ నుంచి తీసుకొని ఇక్కడైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్న. తర్వాత చూసుకుంటేనా ఫ్యామిలీలో ఎవరు చనిపోతే మిమ్మల్ని అనుమతిస్తారంటే, మొత్తంగా చూసుకుంటేనా భార్య, పిల్లలు, అలాగే మనకు సంబంధించి అన్నదమ్ములు లేదా అక్క చెల్లెళ్ళు, పేరెంట్స్ అండ్ గ్రాండ్ ఫా అంటే ఎవరైనా తాతయ్య లేదంటే జేజీ, నాయనమ్మ, నాయన ఎవరైనా సరే వాళ్ళు ఉంటే అనుమతిస్తారు. ఐదో కేటగిరీ వచ్చేసి ఆర్టీపీసీఆర్ నెగిటివ్ రిపోర్ట్ వచ్చిన వాళ్ళైతే ఆ యొక్క కాపీని అయితే ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్న. తర్వాత మనం చూసుకుంటేనా ఇక్కడ హౌ మెనీ ప్యాసెంజర్స్ ఆర్ ట్రావెలింగ్ అని ఉంది. మీరు ఎంతమంది అయితే అంతమంది ట్రావెల్ చేస్తూ ఉన్నారో, మళ్ళీ వాళ్ళ యొక్క ప్యాసింజర్ల యొక్క ప్యాసింజర్ టూ ఫుల్ నేమ్, జెండర్, ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్, పాస్పోర్ట్ నెంబర్, వాళ్ళ యొక్క పాస్పోర్ట్ కాపీ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్న. అలాగే ప్యాసింజర్ త్రీ మీరు ఎంతమందిని యాడ్ చేస్తే అంతమందినన్న. అలాగే మీరు ఇద్దరే బయలుదేరుతూ ఉంటే ఇద్దరు, లేదు ఒకరే బయలుదేరుతూ ఉంటే ఒకరు, ఇట్లా అగ్రి కొట్టేసి సబ్మిట్ చేస్తే మీకైతే ఒక కోడ్ ఇవ్వడం జరుగుతుందన్న. ఆ కోడ్ని అయితే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని జాగ్రత్తగా పెట్టుకోండి. మీ యొక్క ఈమెయిల్ కూడా ఈ యొక్క కోడ్ని అయితే సెండ్ చేస్తామని చెప్పారు. తర్వాత మీరు చూసుకుంటేనా మళ్ళీ పైకి బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఏర్ సువిధ అనే కాడ ఫిల్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఫామ్ అని ఉంది కదన్నా, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఏదైతే ఇక్కడైతే ఇట్లా ఇలా ఓపెన్ అవుతుందన్న. మీరు ఏదైతే ముందు ఒక కోడ్ ఇచ్చింటారు కదన్నా సబ్మిట్ చేసిన తర్వాత మీ యొక్క వివరాలన్నీ, ఆ యొక్క కోడ్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి అన్న. ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ మీరైతే కాంటాక్ట్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత చూసుకుంటేనా పాస్పోర్ట్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది, ఫ్లైట్ నెంబరు, పిఎన్ఆర్ నెంబర్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చితే అన్న. నెక్స్ట్ వచ్చిన తర్వాత మీకు క్వారంటైన్కి సంబంధించి మొత్తం డీటెయిల్స్ అయితే ఉంటాయి. మీరు 14 రోజులు మొత్తంగా మీరు పెయిడ్ క్వారంటైన్, దానికి సంబంధించి అన్నీ ఉంటాయన్న. మొత్తంగా ఇక పీసీఆర్ సర్టిఫికెట్, ప్రెగ్నెంట్ ఉమెన్ వీళ్ళకైతే మినహాయింపు ఉంటుంది కాబట్టి మీరు 14 రోజుల తర్వాత హోమ్ క్వారంటైన్కి వెళ్ళవలసి ఉంటుంది. మేము చెప్పిన ఆరోగ్య నియమావందులు అలాగే ఆరోగ్య సేతు యాప్ అవన్నీ డౌన్లోడ్ చేసుకోవాలి ఉంటుందని చెప్పి మొత్తంగా వాళ్ళ యొక్క నియమ నిబంధనలు అయితే మొత్తంగా ఉంటాయన్న. అవన్నీ చేసి మీరు సబ్మిట్ చేసేస్తే మీకైతే సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత మీకు వాళ్ళ నుంచి మెయిల్ కానీ ఫోన్ కానీ వస్తుందన్న. ఫోన్ వచ్చిన తర్వాత మీరైతే ప్రయాణానికి సిద్ధంగా ఉండండి అని చెప్తారు. అప్పుడైతే మీరు బయలుదేరే వెళ్ళచ్చు. బయలుదేరేటప్పుడు ఇప్పుడు మీరు ఏ అయితే డాక్యుమెంట్లు అప్లోడ్ చేసినారో అవన్నీ జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి మళ్ళీ ఎయిర్పోర్ట్లో అధికారులు అయితే చెక్ చేస్తారన్న. ఒకవేళ కానీ మీరు కానీ డూప్లికేట్ డాక్యుమెంట్లు కానీ పెట్టి అప్లోడ్ చేసి ఉంటే మీకైతే క్రిమినల్గా వాళ్ళైతే చర్యలు తీసుకుంటామని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించిందన్న. కాబట్టి మీరందరూ క్షేమంగా మీ యొక్క కుటుంబాలను చేరుకుంటారని ఆశిస్తూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరికీ నమస్తేనా, జై హింద్.